జిల్లా గోదావరికనిలోని ఆర్జీవన్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి కేక్ కట్ చేసి వారి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2018 సంవత్సరానికి వీడుకోలు పలికి రాత్రి 12:01 మనం 2019 సంవత్సరానికి స్వాగతం పలికాం. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన జీఎం ఆఫీస్లో నూతన సంవత్సరానికి ఆహ్వానము కేక్ కటింగ్ ద్వారా తెలియజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హనుమంతరావు గారు, డిఎం పర్సనల్ ఇసటూ జీఎం గారు, మన యూనియన్ ప్రతినిధి శ్రీ ప్రవీణ్ గారు, నాతోటి మిగతా అధికారులు, జీఎం ఆఫీస్ అందరు ఉద్యోగులందరికీ కూడా, మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా 2019 నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2018 సంవత్సరంలో మనం ఆర్జీవన్ ఇయర్లో చాలా విజయాలు సాధించాము. ముఖ్యంగా ఉత్పత్తి ఉత్పాదకత రక్షణతో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా మనము చేయడం జరిగింది. ఇక్కడ అవసరం కూడా మనకు అదేవిధంగా వాటిని కంటిన్యూ చేస్తూ 2019 సంవత్సరంలో కూడా మన ఎంప్లాయీస్కి అందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు, ముఖ్యంగా హెల్త్ విషయంలో కానీ, తర్వాత సేఫ్టీ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. అందుకని చక్కటి పార్కులు, మన సిఆర్ క్లబ్ కానీ, గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. ఒకే ఒక విన్నపం మీకు అందరికి విన్నపం అంటున్నా ఇది, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరందరూ కూడా మీ హెల్త్ గురించి అందరూ ప్రత్యక్షంగా అంటే ఇండివిజువల్గా మీరు చర్యలు తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ సంవత్సరంలో కూడా మనం ఎత్తులు తెలియజేసినట్టుగా తప్పకుండా మనం లాభాల బాటలో నడుస్తున్నాము. ఈ రకంగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019 సంవత్సరం కూడా మనం ఇదే విధంగా పనిచేస్తూ, ఇంకా అవసరమైతే ఎక్కువ మనం పనిచేస్తూ మన సంస్థను కాపాడుకున్నట్లయితే తప్పకుండా మనం అందరూ కూడా ముందుకెళ్తాము. మనం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడైతే సంస్థను మనం కాపాడుతామో మన రాష్ట్రానికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం, దేశానికి కూడా సాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనమందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మరి మన సంస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భావంతోని కోరుకుంటూ, మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా 2019 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీ 2018 కు బై బై చెప్పి 2019లోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రియతమ జనరల్ మేనేజర్, డైనమిక్ లీడర్ ఆఫ్ ఆర్జీవన్ ఏరియా విజయపాల్ రెడ్డి గారికి, అలాగే ఇసుటూ జీఎం శుభాకాంక్షలు. ఇప్పటిలాగే మనమందరం సంస్థ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాము. అలాగే మన వంతు పాత్ర కంపెనీలో మనం ఏ జాబ్ చేసినా కానీ అది కీలకమే ఉంటుంది. ఎవరే జాబ్ చేసినా కానీ సంస్థ అభివృద్ధికి మనందరం ఏదో విధంగా తోడ్పాటు చేయాలి. లాస్ట్ ఇయర్కి వచ్చిన లాభాల కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా, ఈ సంవత్సరంలో కూడా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం మరింత కష్టపడి సంస్థ అభివృద్ధికి, మరియు మన అభివృద్ధికి మన వంతు సహాయంగా శాశక్తిలో కృషి చేయాలని మా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తరఫున, నా తరఫున ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ ఈ అవకాశం